గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. శరీరంలోని కీళ్లు వ్యాధిగ్రస్తం కావడాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటారు. ఆస్టియో అంటే ఎముక, ఆర్థరైటిస్ అంటే వాపు లేదా ఇన్ఫ్లమేషన్ అని అర్థం. చేతి వేళ్ల కనుపులు, వెన్నుపూస, తుంటి ప్రదేశం, కాలి బొటన వేళ్ళు తదితర ప్రదేశాల్లో ఈ వ్యాధి లక్షణాలు కనిపించే అవకాశం ఉన్నప్పటికీ మోకాళ్ళలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా కనిపించడానికి కారణం మోకాళ్ళు ఎక్కువగా అరుగుదలకు గురి కావటమే. వీటికి ప్రధాన కారణాలేంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అర్చన గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నెంబర్లు 0402331068016. హలో డాక్టర్. హలో, ముందుగా చెప్పండి అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటి, రీజన్స్ ఎలా ఉంటాయి వీటికి? ఆర్థరైటిస్ అంటే ఏంటంటే జాయింట్ ఇన్ఫ్లమేషన్, ఎనీ పర్టికులర్ జాయింట్ కాదు, చిన్న కీళ్ళు కావచ్చు పెద్ద కీళ్ళు కావచ్చు, ఇన్ఫ్లమేషన్ టు ద పర్టికులర్ జాయింట్ని మనము ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. జాయింట్ అని ఎప్పుడు అంటాము అంటే ఏదైనా బోన్స్, రెండు బోన్స్ కలయికని మనం జాయింట్ అంటుంటాం. అక్కడ ఏమైనా కొన్ని ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ జరిగినప్పుడు దాన్ని మనం ఆర్థరైటిస్ అంటాం. అయితే ఈ ఆర్థరైటిస్ రావడానికి ముఖ్య కారణాలు కనుక తీసుకుంటే, ఒకటి బేసికలీ మోస్ట్ ఆఫ్ ద ఆర్థరైటిస్ ఎలా ఉంటాయంటే ఏజ్ రిలేటెడ్, అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌటీ తీసుకుంటే కనుక మిడిల్ ఏజ్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్ తీసుకుంటే కనుక మనకి అరౌండ్ 50s, అంటే 45 to 50 తర్వాత మనకి ఎక్కువ మందులు ఈ ఆర్థరైటిస్ని చూస్తూ ఉంటాం. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకుంటే ఏంటంటే వయసుతో నిమిత్తం లేకుండా చాలా మందులు ఈ మధ్యకాలంలో ఒక అంటే ఇమ్యూన్ సిస్టమ్ ల్యాక్ అవ్వడం కావచ్చు, అదర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ కావచ్చు, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు, చాలా మందిలో రుమటాయిడ్ ఆర్థరైటిస్ కూడా చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ఆర్థరైటిస్లు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏజ్ రిలేటెడ్ ఉంటూ ఉంటుంది. సెకండ్ థింగ్, ఎందుకు ఈ ఆర్థరైటిస్ అనేది వస్తుంది అంటే ఎనీ కైండ్ ఆఫ్ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే అది మలేరియా కావచ్చు, డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు. ఇప్పుడు నార్మల్గా కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్, అంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి చాలా వరకు ఆర్థరైటిస్ వచ్చిన కేసెస్ కూడా మా దగ్గరికి డే టు డే లైఫ్లో వస్తూ ఉన్నాయి. సో వైరల్ ఇన్ఫెక్షన్స్, పోస్ట్ వైరల్ ట్రీట్మెంట్స్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, దీనివల్ల కూడా ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే జెనెటిక్, అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా కుడ్ బి ఛాన్సెస్, అంటే నెక్స్ట్ జనరేషన్కి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏదైనా మైనర్గా ఇంజురీస్ టు ద మేజర్ ఇంజురీస్ జరిగినా కానీ, రిపీటెడ్గా యాక్సిడెంట్స్ టు ద పర్టికులర్ జాయింట్ జరిగినప్పుడు కానీ, లేకపోతే పెథలాజికల్గా తీసుకుంటే కాల్షియం డెఫిషియన్సీస్ కావచ్చు, లేకపోతే విటమిన్ డి డెఫిషియన్సీస్ కానీ, ఈ బీ12 కావచ్చు, తర్వాత ఐరన్ సప్లిమెంట్ టు ద బోన్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల, ఆడవాళ్ళలో తీసుకుంటే కనుక మెనోపాజల్ ఇష్యూస్, అంటే మనకి ప్రీ మెనోపాజ్ కావచ్చు, పోస్ట్ మెనోపాజ్ కానీ, గర్భసంచి తీసేసిన వాళ్ళలో, హిస్టరెక్టమీ అయిన వాళ్ళల్లో చాలా వరకు ఈ ఆస్టియోపోరోటిక్ చేంజెస్ రావటం, దానివల్ల బోన్స్ ఫ్రెజైల్ అయిపోవటం, దానివల్ల ఎనీ పర్టికులర్ జాయింట్లో మనకి జాయింట్ ఇన్ఫ్లమేషన్ జరగడం అనేది గమనిస్తూ ఉంటాం. ఇది కాకుండా ఎక్కువసేపు కూర్చునే పొజిషన్ సరిగా లేకపోవటం వల్ల కావచ్చు, తర్వాత లేకపోతే ఎక్కువగా ఓవర్ వెయిట్, అంటే అధికంగా ఉండాల్సిన బరువు కంటే అధికంగా బరువు ఉన్నప్పుడు కూడా మనకి ఈ ఆర్థరైటిస్ అనేది రావటం ఎనీ జాయింట్లలో, అంటే అది చిన్న కీళ్ళ నుంచి పెద్ద కీళ్ళ, మిడిల్ ఏ కీళ్ళలో అయినా కూడా మనకి ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఓకే అండి, మరి ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్ ఎలా ఉంటాయి? ఆస్టియో ఆర్థరైటిస్ అని మనం ఎప్పుడు అంటే ఇది ఏంటంటే బేసిక్గా డీజెనరేటివ్ ఆర్థరైటిస్, అంటే ఏజ్తో అంటే వయసు పెరుగుతున్న కొద్ది ఎక్కువగా ఇదేంటంటే ముసలి వాళ్ళలో అని చెప్పొచ్చు, అంటే 50+ తర్వాత 60s తర్వాత ఎక్కువగా మనకి ఈ పెద్ద కీళ్ళు అంటే వెయిట్ బేరింగ్ జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో దాన్ని మనం ఆస్టియో ఆర్థరైటిస్ అంటూ ఉంటాం. అంటే ఈ మనకి మోకాళ్ళ చిప్ప దగ్గర ఏదైతే కాట్లేజ్ ఉంటుందో, మృదులాస్య ఏదైతే ఉంటుందో అది నార్మల్గా సాఫ్ట్గా ఉంటుంది, కానీ కొన్ని రీజన్స్ వల్ల, ఏజ్ వల్ల కావచ్చు, ఇంతకుముందు నేను చెప్పిన రీజన్స్ వల్ల అది కొంచెం టఫ్, అంటే చాలా వరకు రఫ్ అయిపోవటం, ఆ మృదుత్వాన్ని కోల్పోవటం వల్ల అక్కడ రాపిడి జరిగి అక్కడ ఇన్ఫ్లమేషన్, దానివల్ల జాయింట్ స్టిఫ్నెస్ కావచ్చు, సివియర్గా పెయిన్ కావచ్చు, మార్నింగ్ లేవగానే కాలు చాపడానికి ఇబ్బందిగా అనిపించటం, మెట్లెక్కి దిగేటప్పుడు ఇబ్బందిగా ఉండటం, తర్వాత ఏదైనా లైట్ ఎగ్జర్షన్ అయినా కూడా అక్కడ కీళ్ళు అనేది రెడ్గా ఉండటం, లేకపోతే కొంచెం వాపుతో కూడుకొని ఉండటం, క్రాపిటస్, క్రాక్లింగ్ కైండ్ ఆఫ్ సౌండ్స్ లాంటివి రావటం, ఇవన్నీ ఏంటంటే మనం ఆస్టియో ఆర్థరైటిస్లో ఉండే లక్షణాల కింద చెప్తూ ఉంటాం. కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, అమీర్ రాజమండ్రి నుంచి. అమీర్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. మేడం, ఇప్పుడు నాకు అదే ఎక్కువ స్టాండింగ్ ఉండే జాబ్ చేశానండి ఇంతకు ముందు నేను. ఓకే, దానివల్ల ఈ మోకాళ్ళు ప్లస్ ఈ మడమలు కూడా విపరీతమైన పెయిన్ వచ్చేదండి. తర్వాత ఒక యాక్సిడెంట్ అయిన తర్వాత నాకు లెగ్మెంట్ టేర్ అయింది అండి. ఓకే, ఆపరేషన్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ పెయిన్స్ అనేవి ఇప్పుడు స్టాండింగ్ జాబ్ మానేశానండి. ఓకే, ఇప్పుడు అంతా ఇంట్లో ఉండే వర్క్ చేస్తున్నాను, అయినా కానీ నాకు ఈ పెయిన్స్ అనేవి అలానే ఉన్నాయండి. అంటే ఎక్కువ ఎక్కడ వస్తుందండి, ఏ జాయింట్స్ లలో పెయిన్ వస్తుంది?
మోకాల్లో వస్తున్నాయండి, నెక్స్ట్ చీలమండల దగ్గర కూడా ఎక్కువ పెయిన్ వస్తుందండి. ఓకే, మీ ఏజ్ ఎంత ఉంటుంది? నాది 42 అండి. ఓవర్ వెయిట్ ఏమైనా ఉన్నారా? లేదండి. లేదు. ఓకే, ఫైన్. సీ, ఇప్పుడు మోకాలలో వస్తుంది, తర్వాత చీలమండల్లో వస్తుంది అంటే ఒకటి మనకి అంటే డీజనరేషన్, అరిగిపోయేనా ఉండాలి ఒకటి. సెకండ్ థింగ్ అంటే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది, ఎక్కువసేపు కూర్చోవటం, దానివల్ల అసలు మనకి ఫిజికల్ యాక్టివిటీ కూడా లేకపోవటం వల్ల కూడా అంటే మజిల్ స్ట్రెయిన్ అయ్యి కూడా మనకి అక్కడ మోకాలలో నొప్పిలాగా అనిపించే అవకాశం ఉంటుంది. అంటే ఖచ్చితంగా అరగాల్సిన అవసరం కూడా లేకుండా కూడా మజిల్ పెయిన్ ఉంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మన చీలమండల్లో అంటే కనుక మనకి అక్కడ ఏమైనా బోన్ గ్రోత్ అనేది, క్యాల్కేనియం బోన్ అనేది ఏమైనా పెరిగి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకి యూరిక్ యాసిడ్ కూడా ఏమైనా ఛాన్సెస్ ఉందండి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైనా కూడా మనకి అంటే ఫుట్ పార్ట్లో, ఎస్పెషల్లీ చీలమండల దగ్గర కానీ, యాంకిల్ దగ్గర కానీ, హీల్ పాయింట్లో, టోస్లో కానీ మనకి పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఒకసారి యూరిక్ యాసిడ్ అండ్ ఎక్స్రే ఆఫ్ నీ చేయించుకోండి. ఒకవేళ ఈ రెండు నార్మల్గా ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా అది మజిల్ స్ట్రెయిన్ అయినా అయ్యుండొచ్చు. ఒకసారి కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఏమైనా ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. ఒక గంట కూర్చుంటే ఒక 5-10 నిమిషాలు లేసి కాల్ అనేది మూమెంట్ ఇస్తూ ఉండండి కరెక్ట్గా. అలానే ఒక 3-4 అవర్స్ కంటిన్యూస్గా కూర్చోవటం, అసలు దానికి కదలిక లేకపోవటం వల్ల కూడా పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే లిగమెంటల్ టైర్ అంటున్నారు కాబట్టి దాని పోస్ట్ ఎఫెక్ట్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఫస్ట్ డూ దీస్ ఆల్ టెస్ట్. ఇప్పుడు నేను ఏదైతే టెస్ట్ చెప్పానో అవన్నీ చేయండి. ఒకవేళ నార్మల్ ఉంటే నేను చెప్పినట్టుగా కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీస్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఆ సప్లిమెంట్స్ తీసుకోండి. అప్పటికీ కూడా అలానే ఉంది అంటే కమ్ టు ద క్లినిక్ వన్స్. ఓకే అండి. ఆస్టియోఆర్థరైటిస్ కాంప్లికేటెడ్ అంటారా? సి, కాంప్లికేటెడ్ అంటే ఫస్ట్ దీనిలో కూడా గ్రేడేషన్స్ ఉంటాయి. అంటే మనకి ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ అని. మనకి ఫస్ట్ అండ్ సెకండ్లో పెద్దగా ఇది మనకి మెడిసిన్స్తోనే మేనేజబుల్ అనమాట. అంటే మళ్ళీ ఇనిషియల్ స్టేజెస్లోనే దీన్ని గుర్తిస్తే కనుక టోటల్గా సర్జరీ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా అంటే వాళ్ళు 70s, 80s, 90s వరకు కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో. కమింగ్ టు ద థర్డ్ అండ్ ఫోర్త్లో, ఫోర్త్లో అంటే ఇంకా టోటల్గా స్పేస్ అంటే మనకి తొడబొక్కకి లెగ్ బొక్కకి మధ్య స్పేస్ అనేది టోటల్గా అంటే తగ్గిపోవటం, దానివల్ల మనకి చిన్న మూమెంట్ చేసినా కూడా అంటే మార్నింగ్ లేసిన వెంటనే ఒక కాళ్ళు 2 అడుగులు వేయాలన్నా కూడా విపరీతమైన నొప్పి రావడం, టోటల్గా బెడ్ రిడన్ కూడా ఉంటూ ఉంటారు టోటల్గా అంటే ఆ గ్యాప్ అనేది తగ్గిపోయినప్పుడు. సో అలాంటి కండిషన్స్లో ఏంటంటే కొంతమందికి కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటూ ఉంటుంది. సో అసలు నడవలేరు కాబట్టి వెయిట్ పుట్ ఆన్ అవుతారు. వెయిట్ పుట్ ఆన్ అవ్వడం వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి అండ్ మెంటల్గా కూడా డిప్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే లాంగ్ రన్లో ఉంటూ ఉంటుంది. అదే కమింగ్ టు ద థర్డ్ గ్రేడ్లో ఏంటంటే మనం మెడిసిన్స్ వాడుకుంటూ ప్రాపర్గా ఎక్సర్సైజ్ కానీ లైక్ వాకింగ్ లాంటిది లైట్గా అంటే మరీ రన్నింగ్ కానీ అలాంటిది చేయొద్దు. జస్ట్ వాకింగ్ అలాంటిది చేసుకుంటే కూడా మనకి మెడిసిన్స్ అనేది ప్రాపర్గా వాడుకుంటే చాలా వరకు సర్జరీ అవసరం లేకుండానే క్లియర్ అవుతుంది. సో ఫోర్త్ గ్రేడ్లో మాత్రం చాలా వరకు అది కాంప్లికేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇనీషియల్ స్టేజెస్ నుంచి మనము ప్రాపర్ మెడికేషన్స్ అండ్ ఈ సప్లిమెంట్స్, కాల్షియం, విటమిన్ B12 కానీ, విటమిన్ డి కానీ, ఏమైనా ఐరన్ డెఫిషియన్సీ ఉంటే అది కానీ అవన్నీ తీసుకుంటూ ప్రాపర్గా హోమియోపతి లాంటి మెడికేషన్స్ వాడితే కొంతవరకు రివర్స్ అవ్వడంతో పాటుగా మనకి ఫర్దర్గా గ్రేడ్ అనేది పెరగకుండా ఉంటూ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ పర్మనెంట్గా ట్రీట్మెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. మరి రూమటైడ్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? వీటికి కూడా అంటే రీజన్స్ ఎలా ఉంటాయి? సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఏంటంటే మనకి ఆటో ఇమ్యూన్ డిసీజ్, అయితే ఒక ఆటో ఇమ్యూన్ ఆర్థరైటిస్ అంటాం. అంటే మన ఇమ్యూన్ సిస్టమే మన ఓన్ ఈ బోన్ టిష్యూస్ మీద ఎఫెక్ట్ అవ్వటం వల్ల అవి తొందరగా ఫ్రెజైల్ అయిపోయి మనకి ఆ జాయింట్స్లో ఇన్ఫ్లమేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇట్స్ అ రుమటాయిడ్ ఆర్థరైటిస్. ఇదేంటంటే ఇలా మనం వయసు పెరుగుతున్న కొద్దీ అరిగిపోవడం వల్ల వచ్చే సమస్య కాదు, ఇమ్యూన్ సిస్టమ్ ల్యాకింగ్ వల్ల వస్తుంది. కాబట్టి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికైనా కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వన్స్ వచ్చింది అంటే మాత్రం బాడీ అంతా లైక్ అన్ని జాయింట్స్, ఇప్పుడు మనం ఆస్టియోఆర్థరైటిస్లో తీసుకుంటే ఏంటంటే బేసిక్గా మనకి వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఎఫెక్ట్ అవుతుంటుంది అండి, మోకాలు కావచ్చు, నడుం భాగం దగ్గర కానీ ఇలాంటిది. సో ఇందులో కమింగ్ టు ద రుమటైడ్ ఆర్థరైటిస్లో ఏంటంటే బేసిక్గా మనకి ఈ చేతి ఇంటర్ఫాలంజల్ జాయింట్స్ కానీ, మణికట్టు కానీ, ఎల్బో జాయింట్ కానీ, తర్వాత రిస్ట్ జాయింట్ దగ్గర కావచ్చు, తర్వాత యాంకిల్ పార్ట్ దగ్గర కానీ, ఎనీ కైండ్ ఆఫ్ జాయింట్స్, సింగల్ అంటే లైక్ స్మాలర్ జాయింట్స్ నుంచి బిగ్గర్ జాయింట్స్ వరకు కూడా ఎఫెక్ట్ అవ్వటం, సింగిల్ జాయింట్ నుంచి మల్టిపుల్ జాయింట్స్ అనేది ఎఫెక్ట్ అవ్వటం అనేది రుమటైడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. అయితే ఇందులో సిమ్టమ్స్ అనేది మనం కంపేర్ టు ద ఆస్టియోఆర్థరైటిస్లో చేసుకుంటే కనుక చాలా వరకు ఎక్కువ మోతాదులో ఉంటూ ఉంటే సివియారిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఏ కీల్ అయితే ఎఫెక్ట్ అవుతుందో అక్కడ కొంచెం రెడ్నెస్ ఉండటం, తర్వాత అక్కడ కొంచెం వేడిగా అనిపించటం, వామ్త్గా అనిపించటం, తర్వాత స్టిఫ్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉండటం కంపేర్ టు ద ఆస్టియోఆర్థరైటిస్. ఈవెన్ ఏదైనా ఫోల్డ్ చేయాలన్నా అంటే కాలు కూడా మూమెంట్ ఇవ్వాలన్నా కూడా చాలా వరకు పెయిన్ఫుల్గా ఉండటం, జాయింట్ స్టిఫ్నెస్ కూడా ఎక్కువగా ఉండటం, ఫీవర్ వచ్చినట్టుగా టెంపరేచర్ రైజ్ కాకపోయినా కూడా మనకి ఫీవర్
ఫీవర్ వచ్చినప్పుడు ఎలా ఉంటుందో బాడీ అంతా అలా ఒక బ్రూయిష్ కండిషన్స్ అంటే మనకి ఒక ఫీవర్ మనకి ఏదైనా దెబ్బ తగిలితే ఏ రకంగా ఉంటుంది అంత కైండ్ ఆఫ్ పెయిన్స్ అనేది ఆల్ ఓవర్ ద బాడీ ఉంటూ ఉంటుంది. అండ్ అక్కడ చిన్న చిన్న నాడ్యూల్స్ లాగా ఫామ్ అవుతూ ఉంటాయి, అంటే చాలా సాఫ్ట్ అండ్ నాడ్యూల్స్ లాగా మనకి ఎస్పెషలీ మణికట్టు దగ్గర కానీ ఇంటర్ఫాలెంజల్ జాయింట్స్ దగ్గర కానీ వస్తూ ఉంటాయి. అండ్ బోన్స్ కూడా ఏంటంటే చాలా వరకు వంకర పోతూ ఉంటాయి. మనకి ఆస్టియోఆర్థరైటిస్లో అలా ఉండదు, కొంతవరకు ఏదో చాలా సివియర్ అంటే థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్లో కొంతవరకు ఓన్లీ మోకాల దగ్గర మాత్రం మనకి కొంత డిఫార్మిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ అదే మనము రుమటైడ్ ఆర్థరైటిస్లో తీసుకుంటే కనుక ఇనీషియల్ స్టేజెస్ నుంచి కూడా డిఫార్మిటీ అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. టోస్ ఫింగర్స్ కానీ చేతి ఫింగర్స్ కానీ ఇవన్నీ కూడా చాలా వరకు వంకర పోవటం, అది పర్మనెంట్గా అలానే డిజేబుల్డ్గా ఉండటం మనం మెయిన్గా రుమటైడ్ ఆర్థరైటిస్లో చూస్తూ ఉంటాం. ఈ ఒక్క ఆర్థరైటిస్లోని మనకి ఏంటంటే బోత్ అంటే మోస్ట్లీ జాయింట్స్ మాత్రమే కాకుండా ఇంటర్నల్ ఆర్గాన్ డ్యామేజ్ ఉండటం, ఐస్ డ్యామేజ్ అవ్వటం, ఇయర్స్ డ్యామేజ్ అవ్వటం, హెయిర్ డ్యామేజ్ అవ్వటం ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారండి, మురళి చిత్తూరు నుంచి. మురళి గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. చెప్పండి మురళి గారు. మేడం నాకు 2 మంత్స్ ముందు యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే. భుజం కింద మోటిక్ పైన ఎముకు ఫ్రాక్చర్ అయింది మేడం. దాన్ని రాడ్ పెట్టి ఆపరేషన్ చేశారు మేడం. ఓకే. ఫస్ట్ సర్జరీ ఫెయిలియర్ అయిపోయింది అన్నారు, అది నొప్పి వస్తానండి. మళ్ళీ ఆపరేషన్ చేసి రాడ్ తీసేసి మళ్ళీ రాడ్ అయినారు. ఎక్కడ రాడ్ తీసి రాడ్ వేశారు? ఇప్పుడు భుజం కింద మోటిక్ పైన మేడం. భుజం కింద అబ్బదే భుజం కింద మోచేట్ పైన భుజం భుజం వస్తుంది కదా, ఎల్బో పైన భుజం కింద అంటున్నారు మోచేట్ పైన. అది ఇప్పుడు అవును మేడం చెప్పండి. అది ఇప్పుడు వచ్చిందని ఏసీ కూడా 1.5 మంత్ అయింది మేడం రీసెర్చ్ చేసి అది టీము పట్టేస్తుంది మేడం, టీము కాస్తుంది మేడం. ఓకే. డాక్టర్ దగ్గర పోతే అది ఏం కాదు అంటాడు మేడం, మళ్ళీ వేరే డాక్టర్ దగ్గర పోతే ఆయన మీరు ఏ డాక్టర్ దగ్గర చేసుకున్నారో అక్కడ చెప్పండి అంటాడు మేడం. నొప్పి వస్తారు మేడం విపరీతంగా, నైట్ లో నొప్పి వస్తుంది మేడం. మళ్ళా స్కాన్ చేస్తే రాడ్ అయితేనేమో పొజిషన్ లోనే ఉంది అది మేడం. అంటే స్కాన్ ఎక్కడ చేయించారు, అంటే మీరు ఆపరేషన్ చేయించుకున్న దగ్గరే చేయించారా వేరే దగ్గర చేయించారా? ఆపరేషన్ దగ్గర చేపించినాము, వేరే దగ్గర చేపించినాం మేడం. ఓకే ఫైన్. అదేమైనా మరి సర్జరీ పొజిషన్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మనకి సర్జరీ ఫెయిల్ అయినా కూడా కుడ్ బి ఛాన్సెస్ అండి. మీరు ఏ డాక్టర్ దగ్గర అయితే చేయించుకున్నారో ఆ డాక్టర్నే మళ్ళీ ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఏమైనా అందులో చీము కారడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే చీము కారిందంటే ఇన్ఫెక్షన్ అయ్యి టోటల్గా ఆము మనకి పార్ట్ అంతా కూడా ఇన్ఫ్లేమ్ అయిపోయి టోటల్గా మళ్ళీ మీకు ఒకవేళ షుగర్ ఉన్నా కూడా ఆ ఊండ్ అనేది అల్సర్ కింద ఫామ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అంతవరకు వెళ్లకుండా ఉండాలి అంటే మీరు ఆపరేషన్ చేయించుకున్న డాక్టర్ దగ్గరికే వెళ్ళండి. ఒకసారి మళ్ళీ వేరే దగ్గర కూడా ఒకసారి ఎక్స్రే కానీ సీటీ కానీ చేయించండి. సో కరెక్ట్గా సీటీ చేయించండి, కరెక్ట్గా మీకు అది లొకేషన్లో ఉందా లేదా ఏమైనా డిస్ప్లేస్ అవుతుందా లేదా అనేది చూడొచ్చు. ఓకే అండి. అంటే జనరల్గా ఇప్పుడు అంటే కొద్దిగా ఏజ్ లిమిట్ దాటితే జాయింట్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వస్తుంది, కాల్షియం తక్కువ అవటం వల్ల అని చాలా మంది అపోహ ఉంది. అంటే ఇప్పుడు అంటే ఈ జనరేషన్ చూసుకుంటే కనుక చాలా మందిలో ఏజ్ లిమిట్ లేకుండా ఉన్నాయి, అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? సో జాయింట్ పెయిన్స్ కానీ బ్యాక్ పెయిన్ రావడానికి ఖచ్చితంగా బోన్స్ అరిగిపోయి ఉండాలి, లేకపోతే బోన్స్లో లిగమెంటల్ టెయిర్ కానీ టెండాన్ టెయిర్ కానీ ఉండాలని ఏం లేదు. కొన్నిసార్లు అంటే ఇప్పుడు మనకి వృత్తిపరంగా తీసుకుంటే కనుక ఎక్కువగా కూర్చొని జాబ్స్ చేస్తున్న వాళ్ళలో కానీ ఎక్కువసేపు నిలబడి జాబ్స్ చేస్తున్న వాళ్ళు కంటిన్యూస్గా ఒక 4-5 అవర్స్ కంటిన్యూస్గా విరామం లేకుండా కంటిన్యూస్గా చేస్తున్న వాళ్ళలో కూడా మనకి జాయింట్ పెయిన్స్ రావడం ఉంటుంది, బ్యాక్ పెయిన్ కూడా ఉంటూ ఉంటుంది. సో ఇవి ఎందుకు వస్తాయి అంటే కనుక వాళ్ళు అంటే అంటే బేసిక్గా వాళ్ళ బాడీలో వీక్ అంటే ఎక్కువగా మనకి జాయింట్స్ అనేది ఫ్రెజైల్గా ఉండడం కానీ కాల్షియం విటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల కానీ ప్రాపర్గా తీసుకోవాల్సిన ప్రోటీన్ ఫ్యాట్ కార్బ్స్ అనేది సరిగా లేకపోవడం, తీసుకున్న ఫుడ్ అనేది మ్యాల్ అబ్జార్ప్షన్ ఉండటం వల్ల కూడా వీక్నెస్ వల్ల కూడా దే మైట్ గెట్ అంటే ఈ జాయింట్ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, లెగ్ పెయిన్స్ కానీ వస్తూ ఉంటాయి. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, కొంచెం ఉరికినా కానీ కొంచెం ఆడుకున్నా కానీ పెయిన్స్ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి మ్యాల్ అబ్జార్ప్షన్ ఆఫ్ ద ఫుడ్ అంటే మనకి అందాల్సిన ప్రోటీన్స్ మినరల్స్ విటమిన్స్ ఇవి సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే కూర్చునే పొజిషన్ సరిగా లేకున్నా కూడా మనకి బ్యాక్ పెయిన్ రావటము, తర్వాత లెగ్ పెయిన్స్ రావడం అనేది కంటిన్యూస్గా కూర్చున్నా కూడా ఉంటుంది, అధికంగా బరువు ఉన్న కండిషన్స్లో కూడా. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే ప్రతిదీ కూడా
ఎక్కువగా అంటే శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అంత సెడెంటరీ లైఫ్ స్టైల్ కాబట్టి ఎక్కువగా మనం ఫిజికల్ యాక్టివిటీ కోసం టైం స్పెండ్ చేయట్లేదు కాబట్టి కొంతవరకు బాడీ అనేది స్టిఫ్ అయిపోవటము, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ ద బాడీ అనేది లేకపోవటం వల్ల కొంచెం ఓవర్ ఎగ్జర్షన్ అయినా కూడా మనకి ఆ పెయిన్స్ అనేది జాయింట్ దగ్గర కావచ్చు, లేకపోతే నడుం దగ్గర కానీ కాళ్ళు చీలమండ ఎక్కడైనా కూడా వస్తూ ఉండేది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. సెకండ్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ వల్ల కూడా మనకి అప్పుడప్పుడు జాయింట్ పెయిన్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కానీ పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అదే ఫీమేల్స్లో తీసుకుంటే అంటే బిఫోర్ పీరియడ్స్ కానీ లేకపోతే ల్యూకోరియా లాంటి కండిషన్స్లో కానీ ఇలాంటప్పుడు కూడా మనకి బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది. సో జాయింట్ పెయిన్స్ అండ్ బ్యాక్ పెయిన్ రావడానికి ఖచ్చితంగా డీజనరేషన్ అయి ఉండాలి, ఏజ్తోనే అయి ఉండాలి, ఆటోఇమ్యూన్ ఆర్థరైటిస్ అయి ఉండాలని ఏం లేదు. కొన్నిసార్లు మస్కులర్ స్కెలిటల్ డిజార్డర్స్ వల్ల కూడా జాయింట్స్ దీనివల్ల కూడా మనకి పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే ఆ పెయిన్ వచ్చిన తర్వాత జాయింట్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, అంటే రీజన్ ఏంటి, ఏ ఏజ్లో వస్తుంది, వాళ్ళకి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది, ఎన్ని కీళ్ళు అనేది ఎఫెక్ట్ అయ్యాయి, వాళ్ళకంటే వచ్చిపోతుందా లేకపోతే కంటిన్యూస్గా ఆ పెయిన్ అనేది ఉంటుందా, వచ్చినప్పుడు ఎంత సివియర్గా ఉంటుందనే దాన్ని బట్టి మనం కొన్ని రక్త పరీక్షలు చేయటం జరుగుతుంది. కొన్ని అవసరమైతే ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ సీటీ కానీ చేయడం జరుగుతుంది. సో దాని తగ్గట్టుగా ప్రాపర్ కన్క్లూజన్కి వచ్చి ట్రీట్మెంట్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు. కానీ అక్యూట్గా అంటే ఇప్పుడు కొంతమందికి ఫీవర్ వచ్చినప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వస్తూ ఉంటుంది, ఎనీ పోస్ట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా బ్యాక్ పెయిన్ కానీ లెగ్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి అక్యూట్ కేసెస్లో పెద్దగా లాంగ్ రన్లో మెడికేషన్ కానీ సప్లిమెంట్స్ కానీ అవసరం ఏం పడదు. ప్రాపర్గా ఫుడ్ తీసుకొని ఆ ఫీవర్ కానీ ఏదైనా పోస్ట్ ఇన్ఫెక్షన్స్ దేని వల్ల అయితే వచ్చిందో అక్యూట్గా అది అనేది రిమూవ్ చేసుకుంటే కనుక ఈ పెయిన్స్ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఓకే, మరి గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎవరిలో ఎక్కువ చూడొచ్చు? గౌటీ ఆర్థరైటిస్ అనేది బేసిక్గా మనము మిడిల్ ఏజ్ గ్రూప్లో అంటే 20s to 35 ఏజ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో దానిలో మనం ఎక్కువగా చూస్తుంటాం. ఎందుకంటే ఈ టైంలో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ తీసుకోవటం, తర్వాత ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటుంటారు. అబ్బాయిల్లో తీసుకుంటే కనుక ఎక్కువ మంది జిమ్కి వెళ్ళడం, దానివల్ల మోర్ ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ అనేది తీసుకోవడం, కార్బ్స్ టోటల్గా తగ్గడం, ఫ్యాట్ అనేది ఎక్కువగా తీసుకోవడం కూడా చేస్తూ ఉంటారు. సో దానివల్ల కూడా మనకి బాడీ లోపల యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది పెరిగిపోవటం, దానివల్ల మనకి గౌటీ ఆర్థరైటిస్ రావడం జరుగుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ప్రోటీన్ అనేది తగ్గిస్తారో, హై ఇంటేక్ ఆఫ్ ప్రోటీన్ కానీ నాన్ వెజిటేరియన్ తీసుకోవడం అనేది మినిమైజ్ చేస్తారో, కొంతమంది బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కూడా అంటే స్మోకింగ్ వల్ల కానీ ఆల్కహాలిజం వల్ల కూడా గౌటీ అనేది ఈ ఏజ్ గ్రూప్లో 20 to 35 40 మధ్యలో వస్తూ ఉంటుంది. సో అవన్నీ కట్ ఆఫ్ చేస్తే కొంతవరకు యూరిక్ యాసిడ్ అనేది కంట్రోల్కి వస్తుంది. కొంతమందికి సీరో నెగటివ్ అంటే ఏం రీజన్ లేకుండా కూడా ఇడియోపతి కాజ్ అంటే ఏం కాజేషన్ అనేది ఉండదు బట్ గౌటీ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళంటే ప్రాపర్గా మెడికేషన్ వాడుకుంటే కనుక విత్ ఇన్ 2-3 మంత్స్లో చాలా వరకు ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ బ్లడ్ లోపల తగ్గిపోవటం, దానివల్ల వచ్చే సిమ్టమ్స్ అనేది కంట్రోల్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సుమన్ నెల్లూరు నుంచి. సుమన్ గారు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో చెప్పండి. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం చెప్పండి. మేడం 5 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే. యాక్సిడెంట్ తర్వాత లెఫ్ట్ సైడ్ మోకాల్లో పెయిన్ వచ్చింది మేడం, కంటిన్యూస్గా ఉండింది. ఓకే. తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ చేశారు, స్కాన్ విత్ లెగ్మెంట్ టీర్ అని చెప్పారు మేడం. ఓకే. తర్వాత ఆర్థోస్కోపీ చేసి ఆర్థరైటిస్ అని చెప్పి కన్ఫర్మ్ చేయలేదు మేడం, ఆర్థరైటిస్ లాగా ఉందని చెప్పి డౌట్ అని చెప్పారు. ఓకే. బయాప్సీ టెస్ట్ కూడా చేయించారు మేడం, బయాప్సీ కూడా నార్మల్ వచ్చింది. నేను 4 ఇయర్స్ బ్యాక్ మన హోమేకేర్ ఇంటర్నేషనల్ లో కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాం మేడం 1 ఇయర్ అని చెప్పి. ఓకే. అనే రిజల్ట్ అయితే ఏం లేదు మేడం. ఓకే. ఏం పెయిన్ అలాగే ఇప్పటికి అలాగే ఉండిపోయింది మేడం. సో ఇప్పుడు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా మేడం? ఇప్పుడు ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాం మేడం. ఎలా ఉంది ఇప్పుడు? సేమ్ మేడం, పెయిన్ అయితే తగ్గలేదు మేడం, సేమ్ అలాగే ఉంది మేడం. ఎన్ని రోజులుగా వాడుతున్నారు ఎయిమ్స్ లో మీరు? ఆల్మోస్ట్ 8 మంత్స్ మేడం. కొంచెం కూడా పెయిన్ అనేది తగ్గలేదా? లేదు మేడం, తగ్గలేదు మేడం. అంటే జెనెటిక్ గా ఏమైనా ఉందా, ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ జాయింట్ పెయిన్స్ కానీ అట్లా? ఎయిమ్స్ లో ఏం చెప్పారంటే జెనెటిక్ ప్రాబ్లం అని చెప్పారు మేడం. దాని గురించి టాబ్లెట్స్ ఇచ్చారు, కానీ 8 మంత్స్ నుంచి టాబ్లెట్స్ కంటిన్యూస్ ఇచ్చేస్తున్నాం కానీ ఎటువంటి రిజల్ట్ అయితే లేదు మేడం, సేమ్ అలాగే ఉండిపోయింది, ఇంక్రీస్ అవ్వట్లేదు, తగ్గట్లేదు. ఒకసారి మళ్ళీ హోమియోపతి వాడి చూడండి. మీరు ఏదైతే రిపోర్ట్స్ అనేవి చేయించుకున్నారో అది ఎగ్జాక్ట్లీ ఆర్థరైటిసా లేకపోతే మజిల్లా లేకపోతే లిగమెంటల్ టెయిర్ వల్లనే మళ్ళీ అలా పెయిన్ వస్తుందా అనేది
మనం ఒకసారి కేసు మొత్తం హిస్టరీ తీసుకున్న తర్వాత కొన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేసిన తర్వాత ఒక కంక్లూషన్కి రావచ్చు అండి. డయాగ్నోసిస్కి ప్రాపర్ డయాగ్నోసిస్ లేకపోయినా కూడా ట్రీట్మెంట్ అనేది రాంగ్ వే వెళ్తుంది. సో 8 మంత్స్ నుంచి ఇవన్నీ ఇంగ్లీష్ మెడిసిన్స్ కూడా వాడుతున్నా అంటున్నారు, తగ్గట్లేదు కాబట్టి ఒకసారి మళ్ళీ రిపోర్ట్స్ అనేది తీసుకొని దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ ఏదైనా ఉంటే వెళ్ళండి, లేదా ఏదైనా హోమియో క్లినిక్ ఉన్నా కూడా వెళ్ళండి. కంటిన్యూస్గా డాక్టర్ని కలిసి 2-3 మంత్స్ కంటిన్యూస్గా వాడితే కొంత రిలీఫ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇఫ్ మీ డయాగ్నోసిస్ అనేది ప్రాపర్గా ఉంటాయి. సో ఒకసారి అయితే బ్రాంచ్కి వెళ్ళి కన్సల్ట్ అయితే బెటర్, ఎందుకంటే ఈ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ రోజులుగా వాడినా కూడా మనకి మళ్ళీ కిడ్నీ డ్యామేజ్ అవ్వడం, హార్ట్ అంటే ఎనీ కైండ్ ఆఫ్ కార్డియాక్ ఇష్యూస్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎంతవరకు పెయిన్ కిల్లర్స్ అనేది మినిమైజ్ చేస్తే అంత బెటర్ అండి. ఓకే అండి, మరి జువెనైల్ ఆర్థరైటిస్ అంటే ఏంటి, ఎలా ఎగ్జామినేషన్ చేయాలి పిల్లల్లో? జువెనైల్ ఆర్థరైటిస్ అంటేనే మనకి పిల్లల్లో వచ్చే ఆర్థరైటిస్ అంటే మోస్ట్లీ వీళ్ళకి ఏంటంటే బేసిక్గా వీక్గా ఉండటం వల్ల కావచ్చు, లేకపోతే ఎస్పెషల్లీ ప్రీటర్మ్ బేబీస్ అంటే నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళలో కానీ, పుట్టిన తర్వాత 1 ఇయర్ వరకు మదర్ ఫీడింగ్ లేకుండా ఈ బాటిల్ ఫీడింగ్ ఉన్న వాళ్ళలో కావచ్చు, లేకపోతే కొంతమంది పిల్లలు బాగా అంటే ఎక్కువగా జంక్స్ తినేసి ఎక్కువగా ఓవర్ వెయిట్ కూడా ఉంటూ ఉంటారు. ఎయిదర్ ఇట్ మైట్ బీ బికాస్ ఆఫ్ ద ఫుడ్ ఆర్ ఇట్ మైట్ బీ బికాస్ ఆఫ్ అంటే ఫ్యామిలీలో ఎవరైనా లావుగా ఉన్నా కూడా ఆ జీన్స్ ప్రకారంగా వాళ్ళు ఒబీస్ ఉంటూ ఉంటారు. సో వీళ్ళలోనే మనకి ఎక్కువగా ఈ జాయింట్ పెయిన్స్ అనేది కనిపించడం జరుగుతుంది చిన్నపిల్లలు ఎస్పెషల్లీ. అంతే తప్పించి వీళ్ళకి బేసిక్గా ఎక్కువగా ఈ యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ కానీ, లేకపోతే రుమటాయిడ్ కానీ, గౌటి కానీ, సోరియాటిక్ ఆర్థరైటిస్ లాంటి చర్మ వ్యాధి సమస్య సప్రెస్ అవ్వడం వల్ల వచ్చే ఆర్థరైటిస్ కానీ ఇవన్నీ చాలా వరకు ఏమీ ఉండవు. అట్ ద సేమ్ టైం వీళ్ళు సరిగ్గా ఫుడ్ అనేది తీసుకోరు కాబట్టి వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా కాల్షియం మ్యాల్అబ్జార్ప్షన్ కావచ్చు అంటే తక్కువగా ఉండటం, విటమిన్ డి అనేది తక్కువగా ఉండటం కూడా ఒక రీజన్ ఉంటూ ఉంటుంది. సో వీళ్ళలో అప్పుడప్పుడే బోన్స్ అనేది కొంత స్ట్రాంగ్ స్ట్రెంగ్త్కి గురి అవుతూ ఉంటాయి కాబట్టి వీళ్ళలో ఏంటంటే బేసిక్గా అరిగిపోయే ఛాన్స్ అనేది 100% ఉండదు. కొంతమందిలో పోస్ట్ వైరల్ అంటే ఈ మలేరియా ఫీవర్ కానీ, డెంగ్యూ కానీ, చికెన్ గున్యా వచ్చిన తర్వాత కూడా ఆ పెయిన్స్ అనేది వీక్నెస్ వల్ల కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. లేదు చిన్నపిల్లలు కొంతమందిలో ఏంటంటే మనకి మజిల్ టైర్ కావచ్చు, లిగమెంటల్ టైర్, టెండాన్ టైర్ ఏమైనా అంటే ఏదైనా బాగా ఎక్కువగా ఆడుకున్నప్పుడు కావచ్చు ఏమైనా మజిల్ స్ప్రెయిన్ అవ్వడం వల్ల కూడా కొంతమందిలో పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో చిన్నపిల్లల్లో ఒకవేళ జువెనైల్ వచ్చింది అంటే ఎగ్జాక్ట్గా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ అనేది ఉంటూ ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేసిన తర్వాత దాని ప్రకారంగా ట్రీట్మెంట్లోకి వెళ్తాం. డైరెక్ట్గా వాళ్ళకి ఉంది కదా అని చెప్పేసి కొన్ని రకాల ఫిజికల్ ఎగ్జామినేషన్స్ చేసేసి వెంటనే మనం మెడిసిన్ స్టార్ట్ చేయడం కంటే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ అనేది చేసి మనం డయాగ్నోసిస్కి రావాల్సిన అవసరం ఉంటుంది. అంటే వాళ్ళకి నార్మల్గా సీరో నెగిటివా, లేకపోతే ఏదైనా రుమటాయిడ్ కావచ్చు, లేకపోతే నార్మల్ ఆర్థరైటిస్ ఏమైనా ఉందా అనేది నిర్ధారించాలి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి అప్పుడప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్టప్ అవుతూ ఉంటుంది, ఎస్పెషల్లీ 5-10 ఇయర్స్ ఆఫ్ అన్ ఏజ్ గ్రూప్లో కాబట్టి చాలా కేర్ఫుల్గా వీళ్ళకి మెడికేషన్స్ ఇవ్వాలి. ఈవెన్ హోమియోపతి అయినా కూడా కరెక్ట్గా కాన్స్టిట్యూషన్ మెడిసిన్ ఇస్తేనే బెటర్గా ఉంటుంది. ఓకే అండి, మెయిన్గా అంటే మీరు చెప్పిందాన్ని బట్టి చూస్తే కనుక అంటే ఇప్పుడు పిల్లలు కొంతమంది ఆడుతూ ఉంటారు, సో అలా లెగ్ స్పెయిన్ వచ్చింది మనకు పేరెంట్స్ అనుకుంటారు, ఇన్ కేస్ అలాగే నెగ్లెక్ట్ చేస్తే అంటే కాంప్లికేటెడ్ అవ్వదంటారా పిల్లల్లో? మోస్ట్లీ వాళ్ళకి ఎంత పెద్దగా కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉండదు. అదే చెప్తున్నా, వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఈ మజిల్ స్ప్రెయిన్ కానీ, టెండాన్ స్ప్రెయిన్ కానీ, లేకపోతే ఏదైనా బెనకటం కానీ దానివల్ల వస్తూ ఉంటుంది ఎక్కువగా. అంటే అప్పటి వరకు ఆడుకొని పిల్లలు ఇప్పుడు సడన్గా ఎక్కువగా ఓవర్గా ఆడటం వల్ల కానీ, కింద పడిపోవడం వల్ల కానీ వాళ్ళలో ఎక్కువగా జాయింట్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి పెద్దగా వీళ్ళలో కాంప్లికేట్ స్టేజ్కి వెళ్ళేంత ఇదేమీ ఉండదు. అన్లెస్ ఆర్ అంటే ఒకవేళ బై అన్ఛాన్స్ అంటే ఏమైనా లైక్ ఏమైనా HLA-B27 ఏమైనా పాజిటివ్ ఉన్నా, ఈ ఆర్య ఫ్యాక్టర్ ఏమైనా పాజిటివ్ ఉన్నా, లేకపోతే CRP లెవెల్స్ బాగా ఎక్కువగా ఉన్నా, లైక్ యాంటీ-CCP లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, మస్కులర్ డిస్ట్రోఫీ లాంటి కండిషన్స్లో వాటిలలో ఏఎన్ఏ ఏమైనా చెప్పలేం. కొన్ని కండిషన్స్లో ఏంటంటే పిల్లల్లో ఈవెన్ ఏఎన్ఏ చిన్న చిన్న పిల్లల్లో కూడా స్టార్ట్ అవుతూ ఉంది అది. కాబట్టి అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనకి ఆ జాయింట్ పెయిన్స్ అనేది కంటిన్యూస్గా ఉంటే మాత్రం ప్రాపర్గా కన్సల్టెంట్ని, పీడియాట్రిషియన్ని, లేకపోతే ఆర్థోపెడిషియన్ని, లేదా హోమియోపతిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దాని ప్రకారంగా మెడిసిన్స్ తీసుకోవడమే శ్రేయస్కరం. ఇఫ్ అది కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉంటే, లేదా అక్యూట్గా అప్పుడప్పుడు ఆడుకుంటున్నప్పుడే వస్తుంది మళ్ళీ అంతగా పెయిన్ అనట్లేదంటే పెద్దగా మేజర్ మెడికేషన్ అవసరం లేదు, డైట్లో మార్పులు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఆర్థరైటిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ సో మచ్.